ఓకే అండి. ఇప్పుడు శంకర్రావు గారి అనుభవంలో ఆయన 10 రోజులు పట్టి చూస్తున్నారు. ఆయన ఏం చెప్తాడో 2 మాటల్లో డెలిగేట్ కొట్టిన దాంట్లో ఆకులు ఎలా ఉన్నాయి ఏంది అనేది మన రైతు మనకింత కోఆపరేషన్ చేసినటువంటి మన ఎర్రపాలెం గ్రామ రైతు శంకర్రావు గారి మాటలు విందామండి. నమస్తే శంకర్రావు గారు. డెలిగేట్ కొట్టాం కదా, మీకు మీ ఫీల్డ్ ఎలా అనిపిస్తుంది? ఏమని ఏమేం గమనించారు మీరు? పోతక బాగానే పడుతుంది. ఓకే, దోమ పట్ల ఓకే బాగానే ఉంది. కొట్టాల్సింది కొద్ది తేడా, ఇది బాగా నీట్ గా కనపడుతుంది. వరక కూడా లేకుండా బాగుంది. ఓకే, ఆకులు అడుగు బాగా పోతలు కానీ పోతలు కూడా వాటి మీద ఇటు ఇవి ఎక్కువ పడుతున్నాయి. ఓకే, సో మీరైతే దీనివల్ల మీరు ఫుల్ సాటిస్ఫై? ఇబ్బంది లేదు. మీ తోటి రైతులకు కూడా డెలిగేట్ వాడమని చెప్తారా? అందరూ ఆడేవాళ్ళే, వాడినోళ్ళు ఉండరు జట్లలో. ఓకే, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే అండి, శంకర్రావు గారు మన ఎర్రపాలెం గ్రామ రైతు శంకర్రావు గారి అనుభవాల్లో కూడా మీరు విన్నారు. దయచేసి మిరపలో అందరూ ఓకే మిరపతోట కేస్తారు, పచ్చలు కేస్తారు, ఆడనోళ్ళు ఉంటారు, నెలలో వేసేవాళ్ళు అంతా వేసేవాళ్ళు. ఓకే, అదండి రైతు అనుభవం. దయచేసి మిరపలో ఏదైతే ఫలితం ఉందో కాటన్లో అంతకంటే ఎక్కువ ఫలితం పడుతుందండి. దయచేసి కాటన్లో కూడా డెలిగేట్ వాడుకొని మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన శంకర్రావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.